ఇక్కడ నుంచి కొట్టేస్తుంది అన్న, ఎందుకు అర్థం కాదు. ఇంతమంది తెలుగు అమ్మాయిలు ఉండి మలయాళం నుంచి పట్టుకురావడం ఏంటన్నా? అదే చెప్తున్నాం కదండి, క్యారెక్టర్కి ఎవరైతే సూట్ అవుతారో అన్నది కొంతమందిని డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో వాళ్ళ మనకి ప్రొఫైల్స్ రాలేదా తెలుగు ప్రొఫైల్స్ అంటే జనరల్ అడుగుతున్నాం. అంటే డెఫినెట్గా డైరెక్టర్ గారికి వచ్చి ఉంటాయి, వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి ఉంటారు. చాలా ఉంటాయి కదా, ఒక ఇప్పుడు సపోజ్ ఈ అమ్మాయి కరెక్ట్ యాప్ట్ అని అనిపించవచ్చు డైరెక్టర్ గారికి, బట్ ఆ అమ్మాయి డేట్లు కుదరకపోవచ్చు, రెమ్యునేషన్ కుదరకపోవచ్చు, ఆ అమ్మాయికి కథ నచ్చాలో నచ్చలేదో అది కూడా ఉంటుంది కదా. అంటే అలా అన్నీ సెట్ అయితేనే వాళ్ళు కాస్ట్ చేస్తారు మనల్ని. అంటే నేను చాలామంది కమెంట్స్ చేసిన క్వశ్చన్స్ అడుగుతున్నా, హీరోస్ మాత్రం మన తెలుగు వాళ్ళు ఉంటారు, హీరోయిన్లు మాత్రం వేరే దగ్గర నుంచి తీసుకొని వస్తారు, ఏ ఎందుకు వేరే హీరోలని ఇక్కడ హైదరాబాద్కి తీసుకొచ్చి చేసే అంటే చిన్న బడ్జెట్ సినిమాలు చేసే? ఎప్పుడో మాట్లాడండి, ఇప్పుడు దుల్కర్ సల్మాన్ మలయాళంలో సూపర్ స్టార్, ఆయన ఇప్పుడు ఇక్కడ సూపర్ స్టార్ అయిపోతున్నారు, పెద్ద పెద్ద హిట్లు కొట్టారు, మొన్న మహానటి, నిన్న సీతారామ. అలాగే తెలుగు అమ్మాయిలు మన ఇదేంటిది శోభన నామె వైజాగ్ అమ్మాయి, మా వైజాగ్ అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు పొన్నే సెల్వన్ లో చేస్తుంది, మన మేజర్ లో చేసింది. ది సేమ్ టైం చాందిని చౌదరి, ఆ అమ్మాయి కూడా మా వైజాగ్ అమ్మాయి, ఆ అమ్మాయి కలర్ ఫోటో ఎన్నో సూపర్ సినిమాలు చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇదంతా పెరగడం, వాట్ ఎవర్ ది రీజన్ ఇస్, యాక్టర్స్ మొత్తం మన ఇండియాలో ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఏ లాంగ్వేజ్ అయినా చేసేస్తున్నారు. ఇక్కడ తెలుగు హిందీ అనేం లేదు, బార్డర్ ఏం లేదు.